culture, sir. While I was talking. गमपद नीवरसत्तस्वर विद्यालोलं विदलितकालं विमलहृदय त्यागराजपालं नादतन्मनिशं शंकरं नमामि मे. प्रकृति विकृति प्रकृति विकृति विद्या प्रकृति विकृति विद्या सर्वभूत हित प्रदाम सर्वभूत हित प्रदाम सर्वभूत हित प्रदाम सर्वभूत हित प्रदाम श्रद्धां विभूति सुरभिं नमामि परमात्मिकं नमामि 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 परमात्मिकं नमामि విద్యార్థినులు విద్యార్థులు, మనం క్రితం క్లాసులో వసంత రాగంలో మన స్వరపల్లవి పాడదాం అనుకుంటూ స్వరపల్లవికి పాడడానికి ముందర సిద్ధం చేశాం. గ్రౌండ్ అంటే ఏమిటి? ఆరోహణ అవరోహణ పాడుకున్నాం, మళ్ళీ ఒకసారి సరదాగా పాడుకున్నాం. తర్వాత ఇది ఇందాక చెప్పిన రాగాల్లో ముఖ్యమైన, ఇందాక చెప్పిన కొన్ని ముఖ్యమైన తాళాలు చెప్పానే, అందులో భాగంగా వస్తుంది. అది చూపిస్తాను. ముందర సగమధని సని రమ గారి మగరి దమద గమద గమని గరి సరి దమదని సరి వసంత రాగం అంటే వసంతకాలంలో పాడాల్సిన రాగం. అంటే ఇది రాగం పాడినప్పుడు వసంతకాలంలో ఉంటుంది, హాయిగా ఉంటుంది అన్నమాట. అన్ని ఋతువుల్లో వసంత ఋతువు బాగుంటుంది కదా, అలాగే ఇది వసంత రాగం. తర్వాత ఇది స్వరపల్లవి అంటే ఉత్త స్వరమే ఉంటుంది, సాహిత్యం ఉంటుంది. సో సగం మన ఏమంటుందని మనకి శ్రమ తప్పింది అనమాట సాహిత్యం కూడా పాడడానికి, అదొకటి. తర్వాత దాని మీద సాహిత్యం తప్పిందేమో కానీ తాళం ఉంటుంది, తాళం ఇబ్బంది తాళం ఇది. తక్కిట్ట తక్క దిమ్మి
ముందర తాళం వదిలేసేయండి. అది వచ్చినట్టు మళ్ళీ తాళం ఐదు అక్షరాలు అని వినిపిస్తాను. రెండు అది ఒక తాళం అయిపోయింది కూడా. ఎంత అందంగా చేశారో చూడు ఆయన. ఎవరు చేశారో మహానుభావుడు. పడగలరా చూసి పండి. దీనిలాగే ఉంటుంది. నెక్స్ట్ అనుపల్లవి లాంటిది అనుకుందాం. సాగా నీదాగా దాన్ని ఎంత బాగుంది. కమాన్ పల్లవి అనుపల్లవి రెండు ఇంచుమించాలు ఒకలాగే ఉంటాయి. మళ్ళీ ఒకలా ఉండవు. చక్కగా ఒకసారి మళ్ళీ పాడండి. మరి రెండోది అనుపల్లవి ఎంత అన్నాక చూడు. సాగా
అందం అందమే సత్యం శివం సుందరంలో సంగీతం సుందరం. సత్యం అంటే పరమేశ్వరుడు, శివం అంటే శివుడి యొక్క విభూతి. ది హోల్ మేనిఫెస్టేషన్, ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది యూనివర్స్ శివం. సుందరం అంటే సంగీతం, సంగీతానికి సంబంధించినవి. సంగీతానికి సంబంధించిన ఏంటంటే కవిత్వం, చిత్రలేఖనం, ఇవన్నీ సంగీతానికి సంబంధించినవి. ఓకే పడదా. ఇప్పుడు దీనిలో ఏం చేస్తారంటే హాఫ్ బీట్ గా ఉందన్నమాట. నెక్స్ట్ అంటే ఎక్కడికక్కడ తెగిపోదు, తెగిపోకుండా ఉంటుంది, ఒకదాల్లోంచి ఒకటి వెళుతూ ఉంటుంది. అదొక బ్యూటీ. సానీస దానీస పాడి మీరే సానీస తాళవక్కలే. దీనిలో ఏడు అక్షరాలు తెగిపోదు, తెగిపోకుండా ఒక అందం, ఒకదాని చోటు కడుతూ ఉంటుంది కదా. బ్యూటీ అంటే అంటే వయ్యారం అనమాట, గ్రేస్. పండి ఇందులో తాళవద్దు. మొదటి చరణం పడే ఉంది, తలవేరు పడి చరణం పడ. నెక్స్ట్ ఇంకొక చరణం ఉన్నట్టుంది. సగమగరి సని గని సని రమ గని సని రమ మదని సమగరి సన్ సమగరి సమగరి సని రమ చూసి పాడతారా, తాళం లేకుండా పాడతారా? బాగుంది పాడండి. సగమగరి సని వెనక లాగండి. సగమగరి సని గని సని రమ గ మదని సని రమ గ మద మగరి సని సని దని సగ మద మగ మదని సగ సమగరి స సమగరి సని సని రమ గ మదని. సగమగరి సని సగమగరి
ಮದನಿ ಸನಿ ದ ಮಗ ಮದ ಮಗರಿ ಸನಿ ಸನಿ ದ ನಿ ಸ ಗ ಮದ ಮಗ ಮದನಿ ಸ ಮಗರಿ ಸನಿ ಸನಿ ದ ಮಗ ಮದನಿ ಚೂಸಿ ಪಾಡೋ ఇంకొన్ని మూడు సార్లు పడుతుంది నోడుకుండా వచ్చేసి కమాన్ సగమగరి సని సగమగరి సని దని సని ద మగ మదని సని ద మగ మద మగరి సని సని దని సగ మద మగ మదని సమగరి సని సని ద మగ మదని సని ద సగమ పండి సగమ గరి సని ధని సని ద మగ మదని సని ద మగ మద మగరి సని సని ధని సగ మద మగ మదని సమగరి సని సని ద మగ మదని మళ్ళీ సగమ గడిచిన ఒకసారి మొత్తం అంతా పాడతారా పాడండి జాగ్రత్త కొంచెం వరకు వెళ్తారా మళ్ళీ మగరి సన్ని దాని దమ దని సా ని స గ మ ద మ ని ర మ ని ర మ ద ని స ఎంత వరకు గమకం ఇవ్వచ్చో అంత వరకు గమకం ఇవ్వాలి ఓకే ఫైన్ సా ని ద మ ద ని ద మ గ మ ద మ గ మగరి సన్ని గ ని స గ మ ద మ ని ద మ ద ని స ని ద మ గ రి స స ని ద ని స గ మ ద ని స ని స గ ని స మ ద ని స గ మ ద ని స ని స గ మ ద ని స ని ద మ ద ని
అంటే ఇది ఇది త్రిశూల త్రిపుట వాళ్ళు పాడేమంట ఇది తాపటాలలో పాడాలన్నమాట అంటే నే పాడతాను చూడండి బాగా వచ్చే తప్ప కష్టం ఏమో చూడండి స ని ద మగ రి స అని అని స గ మ గ ని స ని అన్ని వేయకూడదు స ఇలా స ని తాకిట తాకది ఒక రెండే దెబ్బలు తగ్గటికి ఒక దెబ్బ తగ్గడానికి ఒక దెబ్బ దెబ్బగానే ఉసిగాని మిస్తున్నాయి అర్థమైందా మన తెలుగుదేశంలో రెండు దెబ్బలే వేస్తారు తమిళదేశంలో ఒకటి ఇలా వేస్తారు ఒకటి ఇలా తక్కి తక్క దీన్ని తక్కి ఓకే అంటారు అలా వద్దు రెండు దెబ్బలే ఒకటి మూడు ఒకటి నాలుగు అది జ్ఞాపకం ఓకే స ని గ మ గ రి స ని ద ని స గ మ ద ని స ni da ma ga ri sa sa ni da ni sa ga ma ga ni sa ni da ma ga ri sa sa ni da ni sa ga ma ga ni sa ni da ni ma da ga ma sa ni da ga ma ga ni sa ni da ma ga ri sa sani sa ga ma ni sa ma da ni sa ga ma da ni sani da ma da sani da ma da ni adi aga sani da ma da ni da ba ga ma da ma ga ma ga ri sani da ni da ma da ni sa ni sa ga ma da ma ni da ma da ni sa ni da meru meru paala na ko taala vekunda na tu paala taala tara chudunda na taala unda mali sa ni da ma da ni da ma ga ma da ma ga ma ga ri sa ni da ni sa ni sa ga ma da ma ni da ma da ni sa akala akala half beat vastundi ante akale mari careful ga undali sure padta chudandi sa meer ku taalam endi sa ni ta paadakandi sa ni da ma da ni da ma ga ma da ma ga ma ga ri sa ni da ni da ma da ni sa ni sa ga ma da ma ni da ma da ni sa ni da magga rita sari dani sagama dani sa ni da ni ma da ga ma sa ni sa da ma ga ri sa ni da ma da ni da ma pa ni da ma da ni da ma ga ma da ma ga ma ri sa ni da ni da ma da ni sa ga ma da ma ni da ma da ni sa ni da ma ga సగమగారి సని దాని సని దమగమ సని దమగమ సమగారి సని సని దమగమ సని దమగమ దమగారి 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 సని సని దమగమ సని ద
మీరు తాళం వేయకుండా పాడండి, తర్వాత తాళం వేసి అది ఇది ఇలా పాడాలి. ఇలా పాడడం కోసం తాళం మీద ఎక్కువ ఇది అనమాట ప్రాముఖ్యం అనమాట. చూడు నేను పాడతాను చూడు, మీరు తాళం వేయండి, మరి తాళం వేయాలి పాడాలి. నేను చూసుకోండి సగమ దరి సని దని సరి దమ గమ దని సరి దమ 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 గరి సని సరి దని సగమ దమ దమ దని సమ గరి సని సని దమ దమ దని స ని ద మ గ రి స సని దని సగమ దని సగమ గరి సని దమ గరి సని దని సని దమ గమ దని సని దమ గమ దమ గరి సని సని దని సగమ దమ దమ దని సమ గరి సని దమ మళ్ళీ సగమ గరి నువ్వు నరేంద్ర నువ్వు తాళం మూడు నాలుగులు వెళ్ళదు అన్ని నాలుగులో అన్ని మూడులో ఏదో వేస్తున్నావు అలా వెళ్ళదు తత్త తత్త కదిమిది తత్త కదిమిన తక్కి తద్ది తక్క తక్కి తద్ది నువ్వు అందరు తాళం ముందర వేయండి లోపల అనుకోండి తగ్గ తగ్గదిమి తక్కి తక్క దిమి అనుకోండి తక్కి తక్క దిమి ఇలా అనుకోండి తక్కి తక్క దిమి ఇలా సగమ గరి భణ సగమ గరి సని ధని సని దమ గమ దని సని దమ గమ దమ గరి సని సని ధని సగమ దమ గమ దని సమ గరి సని సని దమ గమ దని స ఇప్పుడు పరవదు తెలుసునా ఆ నీదా మద రిస సని ధని సగమ దని స వసంత రాగం చాలా మంచిదని చెప్పానుగా. వసంత రాగంలో దాగరాజ స్వామి సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు తండ్రి అన్నాడు, చాలా అందంగా అన్నాడు. ఏది పాడు 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 సీతమ్మ తమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు మాకు అది వసంతలో అనేక అనేక కృతులు ఉన్నాయి, అందులో సీతమ్మ మాయమ్మ చాలా ముఖ్యమైంది. ఓకే మరి బాగుంది ఈ వది, ఇది చాలా కష్టమైంది కనుక తాళం, మరి తాళం కష్టమే మన రాగం కూడా కష్టమే. జాగ్రత్తగా వెళ్ళాలి, స్పీడ్ పాడాలి, మొదటి కాలం పాడాలి, గమకం పాడాలి, ఇవతల తాళం చూసుకోవాలి. చిన్నది అయినా చూడు ఎంత మన ఎలా ఉందంటే తలజువలా ఉంది వసంత రాగం. మరి దీంతో మరి ఈవేళ క్లాసు సరిపెడదాం. మళ్ళీ మీరు ఈ స్వరపల్లవే మళ్ళీ ఒకసారి చక్కగా రాగం, రాగంలో అనేక అనేక మన ఏమంటుంది అలంకారాలు అది నేర్చుకోండి. సగమ గరి సగమ గరి స గరి సమ గరి సని రమ గరమ గమ గమ గరి బాగుంది, బాగా పాడారు, బాగా నేర్చుకోండి, బాగా ఒక అరగంట ప్రాక్టీస్ చెప్తే 30 నిమిషాలు చెప్తే 30 గంటలు సాధకం చేయాలి, లేకపోతే రాదు. లేకపోతే మన గురువుగారు ఏమంటుందని మన శక్తి అంతా వృధా అవుతుంది. మీరు బాగా పాడతారనుకుని మరి బాగా చెప్తున్నాము, సంతోషం. బాగుంది, బాగా నేర్చుకోండి, బాగా సాధకం చేయండి. మంచిదమ్మా, అందరికీ ఆశీర్వదించండి.